నమస్తే మిత్రులారా, బ్లడ్ క్లాట్ మన బ్లడ్ వెజల్స్ లో రకరకాల ప్లేసుల్లో మన బాడీలో ఫామ్ అయ్యి మళ్ళీ వాటికి అవే కరిగిపోవాలి. అలా కరిగిపోకపోతేనే మనం డేంజర్లో పడ్డట్టు అని చెప్పాం. అసలు ఈ బ్లడ్ క్లాట్స్ ఎందుకు డిస్సాల్వ్ కావు, దానికోసం వెయిట్ చేస్తున్నారు కదా. దానికి కారణం మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఫామ్ కావడం. ఫ్రీ రాడికల్స్ అనే పదం మీరు ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటారు, మన బాడీలో తిరుగుతూ ఉంటుందని. ఫ్రీ రాడికల్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవి బయోకెమిస్ట్రీ, కొంచెం డీప్గా బయోకెమిస్ట్రీ మాలిక్యూల్స్, వాటికి సంబంధించినటువంటి మాలిక్యులర్ సిస్టమ్, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్. అంటే యూజువల్గా రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయంటారు, దాంట్లో ఒకే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి సెల్ని ఫ్రీ రాడికల్ అంటాం. ఇది తిరుగుతూ ఉంటుందన్నమాట ఫ్రీ రాడికల్. ఇంకొక ఏదైనా సరే ఇంకో దాంతో జతగూడి అది ఫుల్ రాడికల్ కావడానికి ట్రై చేస్తుంటుంది. అర్థం కాలేదు కదా, ఇది కొంచెం కన్ఫ్యూజన్, కాంప్లికేటెడ్. సింపుల్గా చెప్తా, మనకు అర్థమయ్యే దాంట్లో ఫ్రీ రాడికల్ అంటే బ్యాచులర్ అండి, పెళ్ళి కానీ బ్యాచులర్. బ్యాచులర్ ఏం చేయాలి, జత కావాలి అంటే పెళ్ళి, ఫ్యామిలీ కావాలి. పెళ్ళి చేసుకుంటే జంట అయిపోతారు సింగిల్ ఉన్నవాళ్ళు. అందుకని చూసి అబ్బాయి అమ్మాయి ఏమైనా చేసుకొని ఒక జంట అయిపోతే కంప్లీట్ ఫుల్ ఉంటారు. అలా కాకుండా ఈ బ్యాచులర్ కాస్త ఇంకొక బ్యాచులర్ని పెళ్లి చేసుకుంటే అది ఓకే, యాక్సెప్టెడ్. అలా కాకుండా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని ఇద్దరిని డివైడ్ చేసి పడేసి దాంట్లో ఒకరితో కూడి వీళ్ళ ఫ్యామిలీ ఫామ్ చేసుకుంటే ఎలా ఉంటుంది. జరుగుతున్నాయి కదా, మన సొసైటీలో కూడా చాలా జరుగుతున్నాయి. అదే ఇక్కడ ఆ కాన్సెప్టే జరుగుతుంది. ఫ్రీ రాడికల్ అంటే ఇక్కడ బ్యాచులర్ తిరుగుతూ ఉంటుంది, జంట కోసం తిరుగుతూ ఉంటుంది మన బాడీలో ఆ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది దాంట్లో, అందుకని ఆ కణం తిరుగుతూ ఉంటుంది అన్నమాట. దానికి సరిపడిన ఛాన్స్ ఇచ్చేటువంటి ఇంకొక కణం ఏదైనా ఉంటే, అందుకని వెళ్ళి రెండు కణాలు ఉన్నదాన్ని మొత్తం గెలుగుతూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఎక్కడన్నా ఏదైనా ఛాన్స్ దొరికి ఆ కణం వీక్గా ఉంది అంటే ఇది వెళ్ళి దాంతో జత కుడుతుంది, అది ఫుల్ రాడికల్ అయిపోద్ది. ఇప్పుడు మిగిలిపోతుంది కదా, ఒక దాంట్లో ఏం తీసేసింది ఇంకో దాన్ని. ఇప్పుడు అదే చెప్పాను, ఒక జంటను విడదీసేసాం అనుకోండి, వైఫ్ హస్బెండ్ హస్బెండ్ వెళ్ళిపోయింది అని వైఫ్ సింగిల్ అయిపోద్ది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. పోనీ వైఫ్ వెళ్ళిపోతే హస్బెండ్ సింగిల్ అయిపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. సేమ్ పరిస్థితి మన బాడీలో కూడా అంతే. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే తిరుగుతూ తిరుగుతూ వెళ్ళి వాటికి తగినట్టు జంట కూడి మంచి సెల్స్ని డ్యామేజ్ చేసి తీసుకెళ్ళిపోతాయి. అంటే ఈ సెల్ డ్యామేజ్ అయిపోయినట్టు కదా. ఇంకెంతకన్నా సింపుల్గా చెప్పడం చాలా కష్టం ఈ కాన్సెప్ట్ని, ఓకే అర్థం చేసుకోండి. ఇదే మన ఎండోథీలియల్ సెల్స్ అని మనం చెప్పాం, బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, బ్లడ్ వెజల్స్కి ఉన్నటువంటి సెల్స్కి జరుగుతుంది. ఎక్కడో ఏదో బయోకెమికల్ యాక్టివిటీ వల్ల తయారైనటువంటి ఆ ఫ్రీ రాడికల్ వచ్చి మన బ్లడ్ వెజల్కి ఉండేటువంటి సెల్ని డ్యామేజ్ చేసి వెళ్ళిపోతుంది, దాన్ని తీసుకుని ఫుల్ రాడికల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది, చెప్పాను లాస్ట్ వీడియోలో చెప్పాను, 1, 2, 3, 4, 5, 6 ఇలా కంటిన్యూస్గా ఉండవలసినటువంటి సెల్స్ మధ్యలో 3 మాయమైపోయింది అనుకోండి, ఆ ఫ్రీ రాడికల్ వచ్చి దీన్ని తీసుకొని వెళ్ళిపోయింది అనుకోండి, ఆ లైన్ ఫామ్ కాదు, గ్యాప్ 1, 2, 3 గ్యాప్ వచ్చేస్తుంది, 4, 5, 6 ఇలా వస్తుంటుంది అనమాట. అందుకని అక్కడ గ్యాప్ అలా ఉందనుకోండి లోపల నుంచి బ్లడ్ ఫ్లో అనేది బయటకు వచ్చేస్తుంది కదా, బయటకు వచ్చేస్తే పర్సన్ చచ్చిపోతారు. అందుకని ఏం చేస్తుంది, బాడీ ఇమ్మీడియట్గా సిగ్నల్ ఇచ్చేస్తుంది, అక్కడ గ్యాప్ వచ్చేసింది వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి సిగ్నల్ ఇవ్వగానే బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది, ఇమ్మీడియట్గా ప్లేట్లెట్స్ ఫైబ్రోజన్ అక్కడికి వెళ్ళిపోయి ఒక లేయర్ లెక్క ఫామ్ అయిపోయి 1, 2, 3 బదులు ఫైబ్రోజన్ ఉండిపోద్ది. ఈ ప్లేట్లెట్లు ఫైబ్రోజన్ వెళ్ళి కూర్చొని సెల్ లెక్క చేసి దాన్ని బ్లడ్ వెజల్ లీక్ కాకుండా చూసేసి సేఫ్ చేస్తాయన్నమాట, సేఫ్ గార్డ్ మెకానిజం, బ్లడ్ వెజల్ సేఫ్ అయిపోయింది అక్కడ. కానీ అసలు ప్రాబ్లం అక్కడే తయారవుతుంది, ఎందుకంటే యాక్చువల్గా లీక్ అయ్యింది అని చెప్పాల్సింది ఆ బ్లడ్ వెజల్ దగ్గర ఉన్నటువంటి సెల్ చెప్పాలి. సెల్ చెప్తే అప్పుడు వెళ్ళి ప్లేట్ వెళ్ళి దాని మీద కూర్చుంటుంది, అది కాస్త రిపేర్ చేసుకుంటుంది, తర్వాత సెల్ ఏం చెప్తుంది, ఆ చాలా ఇంకా నాకు అవసరం లేదని చెప్పేస్తుంది, ఆ ఉన్నటువంటి ఆ క్లాట్ కరిగిపోతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన సిచ్యుయేషన్లో అక్కడ సెల్లే లేదు, ఈ ఫ్రీ రాడికల్ వచ్చి దాన్ని లేవ తీసుకోబోయింది, అందుకని సెల్ లేదు, అక్కడ గ్యాప్ ఉంది. యాజ్ రొటీన్ గ్యాప్ వచ్చింది కదని చెప్పి ఈ ఫైబ్రోజన్ ప్లస్ ప్లేట్లెట్లు వచ్చి అక్కడ కూర్చున్నాయి కాబట్టి కింద సెల్ లేదు కాబట్టి
వాటికి ఇన్ఫర్మేషన్ ఉండదు. వద్దు నాకు అవసరం లేదని చెప్పడానికి కింద సెల్ లేదు, ఓన్లీ బేస్ ఉంది. అందుకని ఈ ప్లేట్లెట్ ఫైబ్రిల్లు అక్కడ కూర్చుంటాయి అంతే, ఇంకా పర్మనెంట్గా తిష్టేసేస్తాయి అక్కడ. ఆ గ్యాప్ అలాగే పర్మనెంట్ అయిపోతుంది. కేవలం అలా ఉండంగానే ఆ బ్లడ్ సర్క్యులేషన్లో తిరిగేటువంటి ఈ కొలెస్ట్రాల్ కానీ ఇటువంటి మాలిక్యూల్స్, క్యాల్షియం ఇటువంటి వెళ్ళి దానికి అతుక్కొని మెల్లమెల్లగా దాని సైజు పెరిగిపోతూ ఉంటుంది. ఉండవలసినటువంటి లేయర్ కన్నా కూడా హైట్ ఎక్కువ అయిపోయేసరికి దాని మధ్యలో గ్యాప్, బ్లడ్ వెజల్ అనేది సన్నగా అయిపోతూ ఉంటుంది. దాంతో బ్లడ్ ఫ్లో అనేది ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మన బాడీలో ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్, ఇది ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒకటనే కాదు, ఫ్రీ రాడికల్ అనేది కాదు, అది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. నైట్రిక్ ఆక్సైడ్ అని చెప్పి ఉంటుంది మన బాడీలో, దాని డ్యామేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఇవన్నీ జరిగేటప్పుడు అదే డ్యామేజ్ అవుతుంది, రియాక్టివ్ ఆక్సిజన్ అంటారు. ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మన బాడీలో పెరగాలంటే, ఎక్కువ కావడానికి రీజన్ ఏంటంటే, మనం ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అడిగాను మిమ్మల్ని, మీరు అన్ని కేర్ తీసుకున్నప్పటికీ కూడా మీ పక్కన ఎవరైనా స్మోకర్ ఉండి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి సిగరెట్ స్మోక్ తాగితే మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతాయి, పెరుగుతాయి అంతే, బయోకెమికల్ యాక్టివిటీస్ అది. అలాగే మీరు తీసుకునేటువంటి పెస్టిసైడ్స్, మనం తీసుకునేటువంటి పదార్థాలు, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ, ఈ రోజుల్లో విపరీతమైన పెస్టిసైడ్స్ వాడుతున్నారు కదా, ఆ పెస్టిసైడ్స్ వల్ల ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి. పొల్యూషన్, బయటకు వెళ్ళేటప్పుడు ఈ వాతావరణంలో ఉండేటువంటి పొల్యూషన్, దీనివల్ల ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి. ఏదో వైరస్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అని చెప్పి ముక్కుకు బట్టగట్టుకోవడం కాదు. అసలు ఎప్పుడు మన బాడీలో సేఫ్గా ఉండాలంటే ఆ వైరస్ వస్తుందో పోతుందో తర్వాత సంగతి, ముందైతే మన బాడీ లోపల ఫ్రీ రాడికల్స్ తయారు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మాస్క్ వాడాలి. ఎవరో చెప్పారని చెప్పి, ఏదో లాక్డౌన్లో పెట్టారని చెప్పి మాస్క్ వాడితే లాభం లేదు. మీ బాడీలో తయారు క్లాట్స్, ఈ క్లాట్స్ వచ్చాయంటే మొత్తానికి పోతారు పర్సన్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా మీకు కొన్ని రకాలైనటువంటి డ్రగ్స్, ఆ డ్రగ్స్ కూడా నేను చెప్తాను మీకు లిస్టు. ఆ డ్రగ్స్ తీసుకుంటే మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేటివి ఎక్కువ తయారవుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి మన బాడీలో ఎక్కువ ఫామ్ చేసేవి. ఇంకా చాలా ఉంటాయి, అంటే ఎక్కువ గ్లూకోజ్ తీసుకోవడం, అంటే ఎక్కువ షుగర్ లెవెల్స్ పెంచాలి, ఎక్కువ స్వీట్స్, గ్లూకోజ్ కన్సప్షన్ ఉంటుంది దీన్ని. అంటే మీకు డయాబెటీస్ ఉండడం కాదు, డయాబెటీస్ ఇస్ డిఫరెంట్. కొంతమంది తింటుంటారు, నాకు బాగా అరిగిపోద్దండి, నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పి విపరీతంగా స్వీట్ కన్సప్షన్ చేస్తారు. అటువంటి వాళ్ళకి తయారయ్యేది ఈ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ అనేది ఎక్కువ తయారవుతూ ఉంటుంది. అలాగే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. అలాగే స్లీప్ డిస్ట్రప్షన్ అంటాం, అంటే సరైన స్లీప్ ఉండదు, అంటే అది పెద్ద సబ్జెక్ట్ అండి, నేను చెప్తా. సరిగ్గా నిద్ర లేకపోతే దీనివల్ల కూడా తయారవుతూ ఉంటుంది. బీపీ, హై బీపీ, హై బీపీకి వాడేటువంటి డ్రగ్స్, అలాగే షుగర్కు వాడేటువంటి డ్రగ్స్, అలాగే ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటాం. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే నాకు బాగానే ఉన్నాను కదా, హెల్దీగా ఉన్నాను కదా, నాకేం అవసరం లేదు, నేనేం ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, నాకు ఇంతవరకు ఫీవర్ రాలేదు, ఇంతవరకు నాకు సర్జరీ రాలేదు, ఇంతవరకు నాకు బాడీలో ఒక ట్యాబ్లెట్ వేయలేదు, ఒక ఇంజెక్షన్ తీసుకోలేదు అంటారు. బాగానే ఉంది, చాలామందిని మేము చూస్తూ ఉంటాం, కానీ ఐడియల్గా కూర్చుంటారు, బాగానే ఉన్నాను కదని చెప్పి కూర్చుంటారు. ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇంట్లో చేసుకునే పని ఎక్సర్సైజ్ కాదు, మీరు ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం ఎక్సర్సైజ్ కాదు. మనము ఎటువంటి ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్గా వ్యాయామం లాంటివి చేయకపోవడం వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ తయారవుతుంటాయి, ఖచ్చితంగా తయారవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి చెప్పినాను కదా, బ్యాచులర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సింగిల్ బ్యాచులర్స్తో వీళ్ళే కొంపలు ముంచుతారు. కాబట్టి ఈ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ వల్లే మన బాడీలో బ్లడ్ క్లాట్స్ వస్తుంటాయి. ఎక్కడ వస్తుంటాయి? చాలామంది అంటారు మన బ్లడ్ క్లాటు ఆ హార్ట్కి సప్లై చేసే బ్లడ్ క్లాట్ వస్తే ఏమవుతుందంటే 100కి 100% చెప్తారు హార్ట్ అటాక్ వస్తుంది అని. ఓన్లీ హార్టే కాదు కదా, మీ డైజెస్టివ్ సిస్టానికి సప్లై చేసేటువంటి బ్లడ్ వెజల్లో రావచ్చు, దానికి సప్లై చేసేటువంటి వెజల్స్లో క్లాట్ రావచ్చు అక్కడ, దానివల్ల డేంజర్ ఏముంటుంది. కాళ్ళకి చేతులకి సప్లై చేసేటువంటి బ్లడ్ వెజల్స్ రావచ్చు, కిడ్నీకి సప్లై చేసేటువంటి బ్లడ్ వెజల్లో రావచ్చు, బ్రెయిన్కి సప్లై చేసేదానికి రావచ్చు, అలాగే మీ వైటల్ ఆర్గాన్ లివర్, లివర్కి సప్లై చేసే దాంట్లో కూడా బ్లడ్ క్లాట్ రావచ్చు. ఒక్కొక్క దానికి ఎక్కడైనా రావచ్చు, 60,000 miles అని మనం చెప్పాం కదా. సో ఎక్కడైనా సరే మనకు బ్లడ్ క్లాట్ అనేది వచ్చేది ఉంటుంది. కాబట్టి ఎక్కడ వస్తే తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు మన స్టమక్కి సంబంధించినటువంటి, డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటి బ్లడ్ వెజల్స్కి బ్లడ్ క్లాట్ వచ్చేసింది అనుకోండి,
ఎలా తెలుసుకోవాలి, సింప్టమ్స్ ఏం కనిపిస్తాయి, అలాగే చేతులు కాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ వెజల్స్లో వస్తే అది ఎలా తెలుసుకోవాలి, దానికి కొన్ని లక్షణాలు బాడీ చూపిస్తూ ఉంటుంది, వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. చెప్తాం, చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లడ్ క్లాట్ ఏ పార్ట్లో వస్తే ఎలా అవుతుందో నేను చెప్తాను, దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను.